లేదు. మనం ఇంతకు తరగతిలో 11వ పాఠం నేర్చుకున్నాం కదా, ఏదిగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. చిహ్నం అంటే ఏం చెప్పుకున్నా, గుర్తులు. మన తెలంగాణ రాష్ట్ర గుర్తులు ఏంటో మనం నేర్చుకున్నాం కదా. ఈ రోజు పాఠ్య పుస్తకం తెలన్న పేజీ నెంబర్ 104లో బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ అని నేను బోర్డు పైన రాస్తుంటాను, మీరు కూడా చదువుకుంటూ మీ యొక్క టెక్స్ట్ బుక్ లో రండి. ఓకేనా, మొదటి బిట్ చూడండి, ఇది చేయండి, వినండి, ఆలోచించి చెప్పండి. మొదటి ప్రశ్న ఏంటి, రాష్ట్ర చిహ్నాలు ఏవి, వాటి గురించి చెప్పండి. తంగెడు పువ్వుని రాష్ట్ర పుష్పంగా ఎందుకు ఎన్నుకున్నారు? ఈ రెండు ప్రశ్నలకి సమాధానాలు మీ ఫోన్లో వాయిస్ రికార్డ్ ద్వారా నా నెంబర్కి, లేదంటే మీకు ఏ టీచర్ పంపిస్తున్నారో ఆ టీచర్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బిట్, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. ఎట్లనన్నా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకి సమాధానాలు రాస్తున్నాం. మరి చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఎప్పుడు ఏర్పడిందని చెప్పుకున్నాం, జూన్ 2014న ఏర్పడింది. మీ యొక్క టెక్స్ట్ బుక్ లో మొదటి ఖాళీ రాయండి. ఓకేనా, తెలంగాణ రాష్ట్రం జూన్ 2014న ఏర్పడింది. రెండవ ప్రశ్న చూడండి, తెలంగాణ రాష్ట్ర జంతువు డాష్ పక్షి డాష్ వృక్ష డాష్ పుష్ప డాష్ పండుగ డాష్. మనం నేర్చుకున్నాం కదా, మరి మొదట ఏంటి, తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి, జింక కదా. నెక్స్ట్ ఏంటి, పక్షి. పక్షి ఏంటి నాన్న, పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట అని చెప్పుకున్నాం కదా. చూడండి, వృక్ష. వృక్షం అనేది చెట్టు. ఏం చెట్టు నాన్న, జమ్మి చెట్టు. ఇంకేముంది, పుష్ప. పుష్పం అంటే పువ్వు. ఏ పుష్పం, తంగెడు పువ్వు. మన తెలంగాణ రాష్ట్ర పుష్ప తంగెడు పువ్వు. మన తెలంగాణ రాష్ట్ర పండుగ ఏమో చెప్పుకున్నా, దసరా పండుగ కదా. ఈ ఖాళీలో మీ యొక్క టెక్స్ట్ బుక్ లో రాయండి కదా. నెక్స్ట్ థర్డ్, జమ్మి ఆకులను ఈ రకంగా కూడా పిలుస్తారు. ఏమని చెప్పుకున్నాం, ఏమనొచ్చు, బంగారం కదా. నెక్స్ట్, ఆవిడ తిండి పేరా చదవండి, ప్రశ్నకి జవాబులు రాయండి. నేను పేరా చదువుతున్నాను, మీరు కూడా నేను ఎక్కడైతే చదువుతున్నానో మీ యొక్క టెక్స్ట్ బుక్ లో మీ యొక్క పాఠ్య పుస్తకంలో మీ యొక్క చూపులు పెట్టండి. మన దేశం భారతదేశం. మన దేశం భారతదేశం. ప్రపంచంలోని అన్ని దేశాలకు అధికారిక చిహ్నాలు ఉంటాయి, అదే విధంగా మన దేశానికి కూడా చిహ్నాలు ఉన్నాయి, వాటిని జాతీయ చిహ్నాలు అంటారు. మూడు రంగుల జెండా మన జాతీయ జెండా. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర, జాతీయ పదం మామిడి పండు. దేశ సమగ్రతకి సమైక్యతకు ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి, మరేంటవి, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. మరి తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం ఉంటుంది. మరి కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక. ప్రతీక అంటే గుర్తు. తెలుపు రంగు శాంతికి చిహ్నం. ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి సంకేతం. మన జాతీయ జెండా మధ్యలో నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. ఈ 24 ఆకులు 24 గంటలకి క్రమశిక్షణకి ధర్మానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక. ఓకేనా, పేరు చదివాను. ఇక్కడ చూడండి, ఇది మన జాతీయ జెండాలో ఉండే రంగులు. ఏమేమన్నా చూడండి, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఇందాక పేరాలో, తెలుపు రంగు ఉంది కదా, తెలుపు రంగు మధ్యలో ఒక చక్రం ఉంది కదన్నా, అది ఆ చక్రం అశోక చక్రం అని చెప్పవచ్చు. ఈ యొక్క
చూడండి ఎన్ని ఉన్నాయంటే 24 ఆకులు ఉంటాయంట. ఏనా మన రోజుకి 24 గంటలు కదా, అలాగే ఇది 24 ఆకులు కూడా ఒక్కొక్క గంటకి ఒక్కొక్క సంకేతం అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఇప్పుడు మనం పేర చదువుకున్నాం కదా, పేర ఆధారంగా ప్రశ్నకి జవాబులు రాస్తాం. చూడండి జాతీయ చిహ్నాలు రాయండి. పేరాలో జాతీయ చిహ్నాలు చెప్పుకున్నాం కదా, అవన్నీ మీరు రాయండి. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉన్నాయి? అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. నెక్స్ట్ జెండాలో కాషాయ రంగు విశిష్టత ఏంటి? కాషాయపు రంగు దేనికి గుర్తున్నానా? త్యాగానికి, దేశభక్తికి గుర్తు అని చెప్పవచ్చు. ఇంకా మూడో పిక్చూడనన్నా, ఆలోచించి సొంత మాటల్లో రాయండి. ప్రశ్న జవాబులు మీ యొక్క సొంతంగా మీ యొక్క టెక్స్ట్ బుక్ లో రాయండి, అలాగే క్లాస్ వర్క్ బుక్ లో కూడా రాయండి. చూడండి మొదట రాష్ట్ర పక్షి ఏది? రాష్ట్ర పక్షి ఏమని చెప్పుకున్నానన్నా? పాలపిట్ట కదా. మరి ఎందుకు దాని గురించి చెప్పండి? ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంది, అలాగే మనం కూడా స్వేచ్ఛగా బ్రతకాలని ఈ యొక్క రాష్ట్ర పక్షిగా ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, జమ్మి ఆకులను గురించి నీకు తెలిసింది సొంత మాటల్లో రాయండి. మన దసరా పండుగ రోజున జమ్మి ఆకులను తీసుకొచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చి అలాయి బలాయి తీసుకొని ఏం చేస్తాం, పెద్ద ఆశీర్వాదం తీసుకుంటాం. ఈ యొక్క జమ్మి ఆకులను ఇంకా మన బంగారం అని కూడా అంటారు. నెక్స్ట్ తంగిడి పువ్వు గురించి రాయండి. మన రాష్ట్ర పుష్పం తంగిడి పువ్వు. బతుకమ్మ పేరువాలంటే తంగిడి పువ్వు ఉపయోగిస్తాం కదా, మరి తంగిడి పువ్వు దేనిదే? బతుకమ్మను తయారు చేస్తామా? తయారు చేయలే. తంగిడి పువ్వులకి ఔషధ గుణం అని కూడా ఉంది అంట, తెలుసా? నెక్స్ట్ సొంత వాక్యాలు. సొంతంగా ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, మీరు మీ సొంతంగా వాక్యాలు రాయాలి. పుష్పం, పుష్పంతో వాక్యం చెప్పండి. నాకు పుష్పం అంటే చాలా ఇష్టం కదా, మీ సొంతంగా మీరు రాయండి. నెక్స్ట్ చిహ్నం. చిహ్నం అంటే ఏంటి? గుర్తు అని చెప్పుకున్నాం కదా. ఏంటి మన రాష్ట్ర పక్షి? పాలపిట్ట. నెక్స్ట్ నిర్ణయించు. ఏం చెప్పాలి నిర్ణయించు మీ సొంత వాక్యం? నా సమయాన్ని నేను పద్ధతి ప్రకారం నిర్ణయించుకుంటాను. నెక్స్ట్ పసుపు వర్ణం. బంతి పసుపు రంగులో ఉంటుంది కదా. సోపతి గ్రామి చూడండి, సోపతి ఇక్కడ చూడండి నాన్న, సోపతి ఇదొక పదం కదా. ఈ పదంలో మొదటి అక్షరం తీసేస్తే ఏమవుతుంది? పతి. పతి అంటే ఎవరు? నెక్స్ట్ ఏంటి ఇక్కడ, అలాగే ఇక్కడ పతి అంటే ఎవరు చెప్పుకున్నా? మొగుడు, భర్త. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలలో చూడండి నేను చదువుతున్నాను. భోజనం. భోజనం అనే పదంలో మొదటి అక్షరం తీసివేయండి, ఏమవుతుంది అక్కడ చూడండి? భోజనం. మొదటి అక్షరం తీసివేస్తే ఏమవుతుంది? జనం. ఇంకేమున్నాయి? పకోడీ. పకోడీ, పకోడీ అనే పదంలో మొదటి అక్షరం తీసివేయండి, ఏమవుతుంది అప్పుడు అది? కోడి. కోడి కూర అంటే చాలా ఇష్టం కదా. క్రెంపిక. కపటం. ఈ పదంలో మొదటి అక్షరం తీసివేస్తే పటం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, టమాటా. టమాటా అనే పదం కదా, ఈ పదంలో మొదటి అక్షరం తీసివేస్తే ఏమవుతుంది? మాట. ఇలా మీరు మీ యొక్క హెచ్డబ్ల్యూలో మీకు తెలిసిన పదాలు రాయండి, రాసిన తర్వాత మొదటి అక్షరాన్ని తీసివేసి రాయండి. రాసిన వాళ్ళు ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకేనా? అందరికీ అర్థమైంది కదా. ఏమైనా సమస్య అనిపిస్తే నా నెంబర్కి కాల్ చేయండి, లేదంటే స్కూల్కి రండి, మీ యొక్క సమస్యని పరిష్కరించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.